అందరికీ నమస్కారం. ఈ దశ మహావిద్యాల సిరీస్లో ఈ వీడియోలో చిన్నమస్త దశ మహావిద్య గురించి తెలుసుకుందాం. దానికి ముందు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ దశ మహావిద్యాల సిరీస్లో ఒక్కొక్క విద్య యొక్క తత్వం, వివిధ సాంప్రదాయాల్లో ఆ విద్యల ఉపాసనా రూపాలు, ఆ సాంప్రదాయాల్లో ఆ దేవత యొక్క వర్ణనలు, ఇలా నేను వాటి గురించి పరిశోధించి తెలుసుకున్న విషయాలను మీకు అందిస్తున్నాను. అయితే ఆ దేవతలకు సంబంధించిన మంత్రాలు, ఉపాసనా పద్ధతుల గురించి మాత్రం నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆ విషయాలను ఇలా వీడియోల రూపంలో చెప్పడం, అవి చూసి లేదా విని వాటిని ఆచరించడానికి ప్రయత్నించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. సో దయచేసి ఆ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. సనాతన ధర్మంలోని రహస్యాలను కేవలం పుస్తక పరిజ్ఞానంతో కాక అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ పరిశోధన చేస్తూ తెలుసుకున్న విషయాలను మీకు అందిస్తున్నాను. మా వాస్తవం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చిన్నమస్త లేదా చిన్మస్త అంటే చిన్నమైన, అంటే ఖండించబడిన తల కలిగిన దేవత అని అర్థం. ఈ దేవతనే చిన్నమస్తిక లేదా ప్రచండ చండిక అని కూడా పిలుస్తారు. దశమహావిద్యల్లో అత్యంత భయంకరమైన, కలవరపరిచే వర్ణన కలిగిన దేవతగా చిన్నమస్త అని చెప్పచ్చు. చిన్నమస్త 16 ఏళ్ల బాలికగా పుర్రెల దండతో, ఎముకల హారాలతో అలంకరించబడి ఉంటుంది. ఆమె తన నగ్న శరీరంపై ఒక సర్పాన్ని యజ్ఞోపవీతంలో ధరించి ఉంటుంది. తన కత్తితో తన తలని నరుక్కొని, ఆ తలని ఒక చేత్తో పట్టుకొని నగ్నంగా నిలబడి ఉంటుంది ఈ దేవత. రక్తం కారుతున్న ఆమె మెడ నుండి 3 ధారలుగా రక్తం చిమ్ముతుండగా, ఒక ధార ఆమె తెగిపడిన తలనోటిలోకి, మిగిలిన 2 ప్రవాహాలు ఆమెతోనే ఉండే ఆమె స్త్రీ సహచరుణులు, డాకిని, వర్ణిని అని పిలుస్తారు, ఆ 2 స్త్రీల నోటిలోకి ప్రవహిస్తూ ఉంటాయి. అంతరౌద్రంలో కూడా, అలాంటి వర్ణంలో కూడా చిన్నమస్తాదేవి ముఖంలో ఆనందంతో కూడిన నవ్వు కనపడుతూ ఉంటుంది. అయితే ఇంత రౌద్రమైన, భయానకమైన వర్ణనకి పరమార్థం ఏమిటి? ఈ మహావిద్యా స్వరూపం తంత్రశాస్త్రాల్లో తప్ప వేరే ఎక్కడా కూడా ఎక్కువగా కనిపించదు. తాంత్రిక బౌద్ధ మతంలో వజ్రయోని అనే పేరు గల ఒక దేవత ఉంది. ఆ దేవతకి చిన్నమస్తకు దగ్గర పోలికలు ఉంటాయి. ఆ 2 కూడా 1 కొంతమంది పరిశోధకుల అభిప్రాయం కూడా. ఈ బౌద్ధ తాంత్రికుల యోగుల ప్రకారం తల నరికివేయడం అనేది ఓ ప్రతీకాత్మకమైన, అంటే ఒక అర్థాన్ని సూచించేది అని, అంతేగాని అది వాస్తవం కాదు. మనిషిలో అహాన్ని తొలగించి, జ్ఞానాన్ని రక్తధారల వలె త్రాగి, అజ్ఞానాన్ని నాశనం చేసి ఆధ్యాత్మికతకు మేలుకొలుపు చేయడం, ఆధ్యాత్మిక మార్గంలో ఆ అహాన్ని, మనిషికి ఉన్న అనేక రకమైన గుర్తింపుల్ని విస్మరించి చివరికి మోక్షం సాధించడం అనే విషయాన్ని ఇలా ప్రాథమికంగా సూచిస్తుంది. ఇది జ్ఞానోదయానికి ప్రతీకగా ఆ సాంప్రదాయాల్లో వర్ణించబడి ఉంది. అలాగే టిబెటన్ తాంత్రిక శాస్త్రాన్ని చూస్తే, తలని నరుక్కోవడం అంటే శరీరాన్ని నుంచి తలని విడదీయడం, చనిపోకుండా ఉండడం, ఆ తలని చేతిలో పట్టుకొని నడవడం, రక్తధారలను త్రాగడం అనేది తాంత్రిక మాయాశక్తి అని, ఆధ్యాత్మిక సామర్థ్యం అని ఆ శాస్త్రాలు చెప్తున్నాయి. చిన్నమస్తాదేవి సుష్మా నాడిగా, ఆమెకు ఇరువైపులా ఉన్న 2 నగ్నదేవతలు కూడా ఇడా పింగళ నాడులుగా, ఆమె కంఠం నుంచి వెలువడే రక్తధారలు జాగృతమైన కుండలిని శక్తిగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే చిన్నమస్త పాదాల క్రింద మైథనంలో ఉన్న జంటకు అర్థం ఏమిటంటే, కామక్రోధాలని అణిచివేస్తూ బ్రహ్మచర్య శక్తితో ఆ కుండలిని శక్తిని జాగృతపరచడం అనే అర్థాన్ని మనం అక్కడి నుంచి తీసుకోవాలి. చిన్నమస్త విద్యకు పురాతన కాలంలో చాలా ప్రాచుర్యం ఉండేది. అనేక మంది సాధకులు దేశవ్యాప్తంగా ఉండేవారట. ఆ విద్య మీద అనేక అపోహలు, వివాదాలు రావడం వల్ల చాలా తక్కువ మంది ఈ రోజుల్లో చిన్నమస్త సాధకులు ఉన్నారని చెప్తారు. పురాణాల్లో, ప్రత్యేకంగా తెలుగు పుస్తకాల్లో ఆమెని భయానకమైన విద్యగా వర్ణించారు. అయితే నార్త్ ఇండియాలో, అంటే ఉత్తర భారతదేశంలో, అస్సాం, పంజాబ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఈ మహావిద్యను అభ్యసించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పాలి. అలాగే దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో కూడా చిన్నమస్త
ఆ విద్య ఉపాసకులు ఉన్నట్లు వింటున్నాం. అరుణాచలంలోని ప్రసిద్ధ సిద్ధులు గణపతి ముని, చిన్నమస్తాదేవి, రేణుకాదేవి ఒక్కటే అని కూడా చెప్తారు. కొన్ని నేపాల్ తంత్రశాస్త్రాల ప్రకారం చిన్నమస్త కాళీ శక్తి కుటుంబానికి చెందిన శక్తిదేవత. ఆమె మండుతున్న సూర్యగోళంలో నివసిస్తుందట. ఆమెను తాంత్రిక వామ మార్గ పూజల ద్వారానే ఎక్కువగా ఉపాసన చేస్తారు. ఇందులో పంచమకారాలు, శ్మశాన వాటికలో రాత్రిపూట పూజలు నిర్వహిస్తారు. ఆమె క్రూరమైన స్వభావం మరియు సరికాని ఆరాధన వల్ల అనేక ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది. అందుకనే ధైర్యవంతులు అంటే ఎంతో వీరులు మాత్రమే వామ మార్గం ద్వారా ఆమె ఆరాధనకు సాహసించాలని ఆ శాస్త్రాలు చెప్తుంటాయి. సిద్ధ మాంత్రిక శక్తుల కోసం ఆకాంక్షించే తాంత్రికులు లేదా మంత్రశక్తి ద్వారా ప్రత్యర్థులపై విజయం సాధించడం లాంటి లక్ష్యాలు ఉన్నవారు ఈ ప్రమాదకరమైన సాధనలు చేయాలని చెప్తున్నాయి. పురాతన కాలంలో సైనికులు స్వీయ నియంత్రణ శక్తిని పొందేందుకు వారిలో ఆత్మ బలిదానాల స్ఫూర్తిని పెంచి మరణాన్ని నిర్భయంగా ఎదుర్కొనే ధైర్యాన్ని నింపడానికి చిన్నమస్త పూజలు చేయించేవారని ఆ గ్రంథాలు చెప్తున్నాయి. ఆ సాంప్రదాయాల్లో చిన్నమస్తాను రణజైత్రి అంటే యుద్ధంలో విజేత అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇకపోతే గృహస్థుల విషయానికి వస్తే చిన్నమస్తాను ఆమె భయంకరమైన స్వరూపాన్ని కాకుండా ఆమెలోని ఉగ్రతను తగ్గించి ఆ విద్య అసలు తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని సాత్విక పద్ధతుల ద్వారా ఆమె ఆరాధన చేస్తే కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడి ఉంది. భయం వీడి స్వేచ్ఛతో కూడిన జీవితం, అలాగే విపరీతమైన కామవాంఛలను అణిచివేసుకొని ప్రాపంచిక కోరికల నుంచి విముక్తి పొంది సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యం సాధించవచ్చని కూడా ఆ శాస్త్రాలు చెప్తున్నాయి. చిన్నమస్తకు ఉన్న ఆమె ఆ ఉగ్ర తీవ్ర స్వభావం, అలాగే ఆమె ఉపాసనలో ఉన్నటువంటి ప్రమాదాల కారణంగా చాలా తక్కువ దేవాలయాలు నిర్మించబడ్డాయి. వారణాసి సమీపంలోని రామ్నగర్లోని దుర్గాదేవి ఆలయ సముదాయంలో ఉన్న చిన్నమస్త ఆలయం ఆమెకున్న అతి కొద్ది ఆలయాల్లో ఒక ప్రముఖమైన ఆలయం. అలాగే కామాఖ్య పీఠం దగ్గర ఉన్న చిన్నమస్త ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఓ శక్తివంతమైన గుడి అని చెప్పాలి. ఈ చిన్నమస్త విద్యని ఉపాసన చేయాలనుకునే వారు తప్పనిసరిగా చిన్నమస్త దేవి ఉపాసకులు, సిద్ధులైన యోగులు, గురువుల దగ్గర మార్గదర్శకత్వం తీసుకొని తీరాలి. తెలిసి తెలియని పరిజ్ఞానంతో ఆ ఉగ్రదేవత ఉపాసన చేయడం వల్ల చాలా చాలా ప్రమాదాలు, నష్టాలు పొందవలసి వస్తుందని చెప్పక తప్పదు. ఓం శ్రీ మాతంగిన్యే నమః.